తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేసినా ఆయనకి చెయ్యాలి కదా, వాళ్ళు సరిగ్గా చేయలేదు పాలననే కదా. మరి 2017లో ఇంటిలో ఒక సామాన్యుల ఇల్లు, ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకునే తండ్రి, ఇంట్లో పనిచేసుకునే ఒక ఇల్లాలు, ఒక 14 ఏళ్ల కూతురు, ఒక రెసిడెన్షియల్ స్కూల్ కి పంపిస్తే కర్నూలులో. రోజు తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది, మా బిడ్డ స్కూల్ కి పోయింది తిరిగి ఇంటికి వస్తుంది, అమ్మాయి ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుందా తెలుగు మీడియం అనుకుందా కంటే కూడా ఇంటికి స్కూల్కి వెళ్ళిన బిడ్డ క్షేమంగా వస్తాను ప్రతి తండ్రి ఆశించే, దాంట్లో పెద్ద ఎక్కువ ఆశ కూడా లేదు, సహజం. అలాంటి బిడ్డ యాజమాన్యం ఫోన్ చేసి, అమ్మ మీ కూతుర్ని ఒకసారి వచ్చి తీసుకెళ్ళండి అమ్మా, బాగలేదు పడిపోయిందంట, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తే అంటే వెళ్ళిందంట. ఆవిడ వెళ్తే ఫ్యాన్కి, అలాంటి ఫ్యాన్కి ఉరేసుకొని, అమ్మాయి అలా ఉంటే ఉరి ఎలా వేసుకుంటామండి మనం, ఎవరన్నా ఉరేసుకుంటే ఎలా వేసుకుంటారు, కింద కాళ్ళు లాంతయ్యా. ఆ బిడ్డ 14 ఏళ్ళ బిడ్డని చూస్తే గర్భసంచి నిండా వీర్యం ఉండి ఆ తల్లి చెప్తుంటే నా కన్నీళ్ళు వచ్చేసినాయి, నాకు ఏమి చేయాలి, నిస్సహాయత. సినిమాల్లో అయితే 100 డైలాగులు చెప్పగలవు, నిజ జీవితంలో చెప్పలేము, నిస్సహాయతతో కన్నీళ్ళే వస్తాయి. నిజ జీవితంలో ఏమి చేయలేం, సినిమాలో తొడలు కొట్టచ్చు, అరవచ్చు, కేకలు పెట్టచ్చు, మీసాలు తిప్పుకోవచ్చు, కానీ నిజ జీవితంలో నిస్సహాయతే, ఏడుపే, కన్నీళ్ళే. మరి జగన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధిగాని ఉంటే ఆ ఆడబిడ్డను చంపేసిన వాళ్ళ కేసు ఎందుకు తీరాయన, ఎందుకు వాళ్ళని వెనకేసుకొస్తారు వాళ్ళు, పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ, పోలీసులకి బిడ్డలు ఉండరు, ఆడబిడ్డలు ఉండరు ఆ పోలీసులకి, రాజకీయ నాయకులకి ఆడబిడ్డలు ఉండరా, చేసిన ఆ బిడ్డని చంపేసిన విధవలకి ఆడబిడ్డలు లేరా, అడిగేవాడు ఎవరు లేడు. ఆవిడ ఒక సామాన్య గృహిణి లాయర్లను కూడా పెట్టుకోకుండా కేసులు వాదించేస్తుంది. బిడ్డ చనిపోతే ఒక సామాన్యురాలు లాయర్ అయిపోయింది, అంత ఆవేదన. ఆవిడ అంటుంది ఏంటి తెలుసా, నా బిడ్డ ప్రాణాలు పోయినాయి అన్నా, కానీ వేరే ఆడబిడ్డల మానాలు కూడా పోతా ఉన్నాయి, ఎవరు చెప్పుకోవట్లేదు, వాళ్ళని రక్షించడానికి ఈ మాట మాట్లాడన్నా. ఎక్కడో కదా మనకి కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ కళాశాల మాట్లాడేవాడు ఎవరు లేడే.